దేశంలో విపక్షాలు దూకుడు పెంచాయి బీజేపీ దూకుడికి అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమవుతున్నాయి మోడీ టార్గెట్ గా విపక్షాలు ఏకమవుతున్నాయి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్లుగా విపక్షాలు ఐక్యత రాగం ఆలపిస్తున్నాయి 2024 ఎన్నికలే లక్ష్యంగా పాట్నాలో విపక్షాల కీలక సమావేశం జరగబోతోంది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి రాహుల్ నుంచి మమతా బెనర్జీ వరకు అగ్రనేతలంతా హాజరవుతున్నారు ఐదుగురు ముఖ్యమంత్రులు 15 పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తమిళనాడు సీఎం స్టాలిన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అఖిలేష్ యాదవ్ ఉద్దవ్ ఠాక్రే శరద్ పవార్ ఫరూక్ అబ్దుల్లా సిపిఐ సిపిఎం నేతలు ఈ కీలక సమావేశంలో పాల్గొంటారు అలాగే బీఆర్ఎస్ వైసీపీ టీడీపీ బీఎస్పీలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా అప్పట్లో జయప్రకాష్ నారాయణ విపక్షాలను ఏకం చేశారు ఆ సమావేశం కూడా పాట్నాలోనే జరిగింది రైట్ అది బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమవుతున్నాయి దాదాపు 20 మంది ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు మరి కాసేపట్లోనే ఈ సమావేశం జరగబోతోంది అయితే పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు పాట్నా నుంచి సో ప్రసాద్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ సమావేశం అలాగే ఎవరెవరు హాజరవుతున్నారు ఈ సమావేశానికి యా బీహార్ మరొక రాజకీయ పరిణామాలకు వేదిక కానుంది బీహార్ రాజధాని పాట్నాలో ఈ విపక్షాల సమావేశానికి ఆతిథ్యం ఇస్తున్నారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గతంలో 1970 దశకంలో జయప్రకాష్ నారాయణ ఏ రకంగా అయితే ఒక రాజకీయ పరిణామాలకు విప్లవాత్మకమైన రాజకీయ పరిణామాలకు కేంద్ర బిందువుగా మారారు ఆ తరహాలో మరొకసారి నితీష్ కుమార్ బీహార్ నుంచే ఈ రాజకీయ పరిణామాలకు నాంది చేయనున్నారు ప్రధానంగా దాదాపు 20 ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాయి ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో సహా రాహుల్ గాంధీ అదేవిధంగా శరద్ పవారు మమతా బెనర్జీ స్టాలిను ఉద్దవ్ ఠాక్రే లాంటి ప్రముఖులంతా అరవింద్ కేజ్రీవాల్ చాలామంది దాదాపు 20 మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు ప్రధానంగా ఏకైక లక్ష్యం నిరంకుశ అప్రజాస్వామిక ఉన్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేక బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ కూడా ఏకం కావాలి సంఘటితం కావాలి ఆ రకంగా బీజేపీతో నేరుగా తలపడేందుకు అందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి విభేదాలను అనేక ఉన్నటువంటి మనస్పర్ధలను కూడా పక్కకు పెట్టి ఎలాంటి ఇగోలకు పోకుండా బీజేపీకి అభ్యర్థికి వ్యతిరేకంగా ఈ ఉమ్మడి అభ్యర్థిని నిలిపి ఆ మేరకు బీజేపీని 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడించాలన్నదే ప్రధాన లక్ష్యం ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో స్థానికంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అనేక విభేదాలు ఉన్నప్పటికీ రాజకీయ అవసరాలు ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా విస్మరించి అందరూ కూడా సంఘటితమయ్యి బీజేపీని ఎదుర్కోవాలి బీజేపీ అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఈ ప్రతిపక్షాల యొక్క నేతల యొక్క సమావేశం జరుగుతుంది ప్రధానంగా మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో సహా ఢిల్లీ చేరుకున్నారు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్ కూడా వారితో కలిసి రానున్నారు ప్రధానంగా 20 పార్టీలు కూడా ప్రధానమైనటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీకి రాజకీయమైనటువంటి అనేకమైనటువంటి అవసరాలు అగత్యాలు కూడా ఆయా ప్రాంతాల్లో రాష్ట్రాల్లో ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎలా ఈ రకంగా ఒక సర్దుబాటు చేసుకోవాలి ఆయా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అవసరాలకు తగ్గట్టుగా ఏ రకంగా దీన్ని ఒక సానుకూలమైనటువంటి వైఖరితో పోటీకి మనం అందరం కూడా తలపడాలనే అంశంపైన ఈరోజు చర్చ కానుంది అయితే కాంగ్రెస్ పార్టీతో అనేకమంది పార్టీలతో కొన్ని విభేదాలు ఉన్నాయి ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ కానీ అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి తృణమూల కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలతో కానీ అనేకటువంటి అవసరాలు ఉన్నాయి ఆ రకంగా విభేదాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో వారంతా ఏ రకంగా ఒక సర్దుబాటుకు వస్తారు ఏ రకంగా ఒక నిర్ణయానికి రావడం జరుగుతుందన్న అంశంపైనే ఈరోజు ఈ విపక్షాల సమావేశంలో కీలకం కానుంది ప్రధానంగా బీహారు అనేకమైనటువంటి రాజకీయ పరిణామాలకు వేదికైంది గతంలోనే
ఈసారి బీహారు రాజధాని పాట్నా నుంచే ఈ రాజకీయ ప్రణామాలకు శ్రీకారం చుట్టబోతుందని చెప్పి విపక్ష నేతలంతా కూడా భావిస్తున్నారు. రాహుల్ గాంధీ మరి కొద్ది సేపట్లో ప్రధానంగా ముందుగా పాట్నాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలానికి చేరుకొని ఆ రకంగా ఇక్కడ ఖార్గేకు అదే విధంగా రాహుల్ గాంధీకి ఒక అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న తర్వాత నేరుగా ఇక్కడి నుంచి విపక్షాల సమావేశానికి వారంతా కూడా వెళ్ళారు. ఆ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆతిథ్యం ఇస్తున్నటువంటి ఈ సమావేశంలో पार्टी स्टेट गेस्ट हाउस अंटे राष्ट्र स्टेट गेस्ट हाउस कार्यक्रम एर्पड़ मरको सेपटे अंत सर मध्यान 12 गंटक विपक्ष सामवेश प्रारंभ का लगा मुझे कांग्रेस पार्टी कार्यलय की मल्लिकार्जुन खारगे एसीसी अध्यक्ष राहुल गांधी इकड़ की रा इपू मन इंता मन कांग्रेस पार्टी कार्यलये उ संद चूस कांग्रेस पार्टी पूर्ति बीहार क्षीणी अनेपड़ी कांग्रेस पार्टी कार्यकर्त एक् उत्साह कनपड़ी चाल चाल मंद संख्य मोतम कांग्रेस पार्टी कार्यलय की दारतीस रहदार बारिकेड्स एर्पड़े वारू दिग्बंधन चयन जरिए अनेपड़ी संख्य में इकड़की कार्यकर्त नायक चेरक जरिए इप्ड मन इक चूस कांग्रेस पार्टी ओक कोलाहलो मन की पूर्ति अर्थम हो प्रसाद थैंक यू रईट अदी रीसेंट टाइम बिहार सीएम नीतीश